వెల్కమ్ టు గణరాజులు. దోశ పెంకలు, కుక్కర్లు, ఐరన్ బాక్స్, మిక్సీలు ఏదైనా ఇచ్చేసి ఏదైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మనం పారేసే బదులు ఇట్లా వస్తువులు తెచ్చుకోవచ్చు. అవి ఏంటి వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ని కొడితే ఆల్ అన్ ఆప్షన్స్ దాన్ని క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేయగానే వీడియోస్ మిస్ అవ్వకుండా మీ ముందుంటాయి. పాతది కొట్టు కొత్తది పట్టు నేను పెట్టిన పేరు చూడండి. కట్టెల పొయ్యి మీద పెట్టి ఆ కుక్కర్లు నల్లగా అయినాయి. దాని బదులు కొత్తగా ఇడ్లీ పాత్రలు కానీ ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఏవన్నా తీసుకు పారేసేటివి తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చి కొత్తవి తెచ్చుకోవాలి. అచ్చా, ఇట్లా పెట్టుకోవచ్చు, ఇది పెట్టుకోవచ్చు, దాని మీద అది పెట్టాలి, దీని మీద ఇది పెట్టుకోవాలి. లేదనుకోండి, మీరు ఒకవేళ కర్రీస్ చేసుకున్నారు అనుకోండి, ఇడ్లీ ప్లేట్ తీసుకొని కర్రీస్ కూడా కుక్ చేసుకోవచ్చు. కర్రీస్, ఫ్రైడ్ రైస్ ఏమైనా కుక్ చేసుకోవచ్చు. చూసారు కదా ప్రెస్టేజ్, ఏదైనా పాడేసే వస్తువులు వాళ్ళకి ఇచ్చేసి ఏదైనా తెచ్చుకోవచ్చు. ఇది ఎక్స్చేంజ్ ఆఫర్, మీకు పర్సంటేజ్ కూడా ఉంటుంది. ఇది మామూలు ఇడ్లీ పాత్ర అనమాట. ఇది కూడా సర్వింగ్ బౌల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. స్టీల్ది ఇది. ఇట్లాంటివి చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రెస్టేజ్ ఆఫర్ ఉంది మనకు. ఎంత పర్సంటేజ్ ఏందనేది ఆమె క్లియర్గా చెప్తుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా నెక్స్ట్ వీడియోలో నేనేమేమి తీసుకున్నా కూడా మీకు చూపిస్తాను. దోశ పెంకలు, తర్వాత నాన్ స్టిక్వి ప్యాన్లు ఉంటాయి కదా, అవన్నీ లోపలంతా నల్లగా అయినాయి. అట్లాంటివన్నీ కూడా మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. కొంబ ప్యాక్ కూడా ఉంటుంది. రెండు కుక్కర్లు, ఒకటి 6 లీటర్స్ది, ఒకటి 12 లీటర్స్ది. రెండు కుక్కర్ల రేటు 4000 పడుతుంది. ఉత్తప్పుడు తెచ్చుకుంటే, ఇప్పుడు తెచ్చుకుంటే 2000లో తెచ్చు. మిక్సీ జార్ చూడండి, ఇట్లాంటివి కూడా తీసుకోవచ్చు. రెండు జార్స్ వస్తాయి దానికి. నాన్ స్టిక్ తవ, ప్యాన్లు ఉన్నాయి. స్పూన్లు, గ్లాసులు, చెంచాలు కాదండి, సిల్వర్వి, స్టీల్వి, ఐరన్వి, తవ్వాలు, ఐరన్ బాక్స్. ఇది ఎట్లా ఉంది కుక్కర్? అది ఫ్లిప్ అన్నారు, ఇది న్యూ మోడల్ అన్నారు. ఇది ఇట్లా క్లోజింగ్ ఓపెనింగ్ ఈజీ ఉంటుంది. అచ్చా అచ్చా, దీని మళ్ళీ ఎక్స్ట్రా గ్లాస్ లిడ్ కూడా వస్తుంది. ఓకే ఓకే, ఇది స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవచ్చు. ఇండక్షన్ 2-in-1 వస్తుంది. ఇప్పుడు ఇట్లా కొత్తగా కుక్కర్లు ఈజీగా ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం కొత్తగా వచ్చినాయి అంటే ఇవి ఒకసారి ట్రై చేయవచ్చు. ఆవిడ చెప్తుంది ఇండి మీరు పర్సంటేజ్ 40 రావచ్చు, 39 రావచ్చు. విన్నారు కదా, అట్లా ఎక్స్చేంజ్ ఆఫర్లో మనకి పాత ఇస్తే ఎంత పర్సంటేజ్ అనేది వాళ్ళు క్యాల్కులేట్ చేసి ఆ బుక్లో చూసి చూపిస్తే మనకు ఇస్తారనమాట. మీకు ఆ బుక్ కూడా నేను చూపిస్తాను, అందులో చూసుకొచ్చి. ఇట్లా కొత్తగా వచ్చిందనమాట, ఇట్లా లిడ్తో, గ్లాస్ లిడ్తో వచ్చేది. మాకు సిల్వర్ కుక్కర్లు వద్దు, స్టీల్ కుక్కర్స్ కావాలి, తర్వాత స్టీల్ కడాయిలు కావాలి, ప్యాన్లు కావాలంటే అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది చూడండి, ఇట్లాంటివన్నీ పాత ఇచ్చేసి ఇట్లాంటివి స్టీల్ది. ఇది స్టీల్ కడాయిలు, చాలా హెవీ వెయిట్ ఉంది. హ్యాండిల్ అయితే చాలా కూల్గా, స్టవ్ మీద పెట్టినా కూడా మనం హ్యాండిల్ని ఈజీగా పట్టుకోవచ్చు, అంత కూల్గా ఉంది. మీకు ఇట్లా కావాలంటే ఇట్లా కూడా తీసుకోవచ్చు. దీనికి ఇదే ఎక్స్చేంజ్, దానికి ఇదే ఎక్స్చేంజ్ అనేది ఏమీ లేదు. ఏదైనా ఇచ్చేసి మీరు ఏదైనా తెచ్చుకోవచ్చు. స్టవ్కి స్టవ్వే అని కాదు, స్టవ్కి మీరు కుక్కర్ ఇవ్వచ్చు, నాన్ స్టిక్ ప్యాన్ ఇవ్వచ్చు. పాడైపోయినాయి ఇవి, అసలు ఇంకా యూజ్ రాదు, పడేద్దాము అనుకున్న వాళ్ళు ఇట్లా తీసుకుపోయి ఎక్స్చేంజ్ ఇవ్వచ్చు. దానికి 100 రూపాయలు వచ్చినా, 200 వచ్చినా అది లాభమే కదా. మనం చెత్త దాంట్లో వేసే బదులు వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకు ఎక్స్చేంజ్ ఆఫర్లో ఇస్తారు. మనం పర్చేస్ చేయాలనుకుంటే ఇట్లా పెట్టిన డిస్ప్లే ప్లేస్ కాకుండా లోపల నుంచి న్యూది బాక్స్లో ఉన్నది ఇస్తారు. ఇది చూడండి, కొత్తగా స్టైల్గా ఉంది కదా. మనం దీంట్లో ఏదన్నా కుక్ చేసుకోవచ్చు, దోశ పిండి, పొంగడాలు అట్లాంటివి చేసుకోవచ్చు. కొత్తగా వచ్చినాయి బాటిల్ స్టీల్ దాంట్లో కూడా ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి. దీంట్లో మంచిగా చల్ల నీళ్ళు పోసుకోవచ్చు, వేడి నీళ్ళు, అట్లా ఇండక్షన్ స్టవ్స్ తీసుకోవచ్చు. కొన్ని కుక్కర్లు ఇండక్షన్ స్టవ్కి, దీనికి రెండుకి యూజ్ అయ్యేటట్టు కూడా ఉన్నాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. చిన్న చిన్న లంచ్ బాక్స్, స్నాక్ బాక్స్లు, టిఫిన్కి, ఇప్పుడు పిల్లలకు స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ అయిపోతాయి కాబట్టి వాళ్ళకు ఇది మంచిగా యూజ్ అవుతుంది. అసలు ఏమి కారు, ఎందుకంటే రబ్బర్వి ఇక్కడ క్యాప్కి కింద దానికి టైట్గా ఇట్లా ప్యాక్ చేసి ఉందన్నమాట రబ్బర్తోని. సో ఏవి కారే ప్రసక్తే లేదు. ఇట్లాంటి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్. ఇట్లాంటి బౌల్స్ ఉన్నాయి సెట్ అన్నమాట, చాలా వెయిట్ ఉన్నాయి. స్టీల్ వివి కి పెద్ద నుంచి చిన్నదాకా సైజు. ఇట్లా కూడా మనం తీసుకొని డైనింగ్ టేబుల్ మీద సర్వింగ్ బౌల్స్ లాగా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది మొత్తం ప్రెస్టేజ్ షోరూమ్ది నేను చూపిస్తున్నాను. మొత్తం హైదరాబాద్లో 80 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఎక్కడికన్నా వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇది 1 మంత్ పైనే ఉంటుంది ఈ ఆఫరు.
ఏదైనా తీసుకుపోండి, ఏదైనా వస్తువు తెచ్చుకోవచ్చు. న్యూస్ పేపర్లో కూడా ఇస్తున్నారు, ఎవ్రీ ఇయర్ ఉంటుంది, ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉంటుంది, ఇంకొక మంత్ ఎక్స్టెండ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుందో. 10,000 మిక్సీ మనకు 6,600కి వచ్చింది. కాఫీ మేకర్ ఉంది, గ్రైండర్ ఉంది, పప్పు రుబ్బుకోవడానికి, దోశ పిండికి, తర్వాత మిల్క్ బాయిలర్ ఉంది, స్టవ్లు ఉన్నాయి, చిమ్నీ ఉంది. ప్రెస్టేజ్ అంటే మీకు తెలుసు కదా, కుక్కర్లు కానీ ఏవైనా మంచిగా నమ్మి తీసుకోవచ్చు మనం ఆ బ్రాండ్. ఇక్కడ ఇదంటే ఇది ఇది లిఫ్ట్ చేయొచ్చా? అంటే స్టవ్ కి స్టవ్ ఎక్స్చేంజా? స్టవ్ కి ఏమేమి తీసుకోవచ్చు, మిక్సీ అని కుక్కర్స్ ఏదైనా? విన్నారు కదా, ఏదన్నా పాత వస్తువు ఇచ్చేసి ఏదైనా కొత్తది ఫ్రెష్గా ఇంట్లోకి తెచ్చుకోవచ్చు. లైటర్స్ ఉన్నాయి, తర్వాత గ్యాస్ కట్స్ ఉన్నాయి, ఏవన్నా మనము ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అంటే దీనికి ఈ కలర్తో వస్తాయా జార్స్? లేదు, బ్లాక్. బ్లాక్ 1, 2, 3, 4, 5, 6 దీనికైనా 6, దానికైనా 6. ఇది 1,000 బ్లాక్ ది. ఇది చపాతీ పిండి కలుపుకోవచ్చు, మళ్ళా ఈ బ్లేడ్ చేంజ్ చేసుకుని కూరగాయలు కూడా కట్ చేసుకోవచ్చు అన్నట్టు. బ్లేడ్ చేంజ్ అంటే ఇట్లా చేసుకోవచ్చు, ఇప్పుడు కూరగాయలు కట్ చేసుకోవచ్చు. ఏమేమి అన్ని వెజిటేబుల్స్? ఇదేమో ఆటా నీళ్ళు, చపాతి పిండి కలుపుకోవచ్చు. దీనికి ఒక మెజర్మెంట్ మగ్గు వస్తుంది, దాని పిండి ఉన్నా దానికి కొంచెం హోల్ వస్తుంది, ఆ హోల్ ద్వారా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏదన్నా ఫ్రీ అంటే సర్వీస్ ఉంటుంది మీకు, హోమ్ సర్వీస్. ఇదేమో లైఫ్ లాంగ్ ఇది 10 ఇయర్స్ వారంటీ ఉంటుంది మీకు హోమ్ సర్వీస్. 10 ఇయర్స్ అంటే మోటార్ వారంటీ 10 ఇయర్స్ ఉంటుంది. నార్మల్ ఇప్పుడు జార్స్ కి ఏదైనా 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది. మీకు ఒకవేళ వారంటీ పీరియడ్ ఏదైనా సర్వీస్ చేయాలంటే హోమ్ సర్వీస్ ఉంటుంది, లేదనుకోండి వారంటీ అయిపోయిన తర్వాత కూడా హోమ్ సర్వీస్ ఉంటుంది, వాళ్ళు ఛార్జ్ చేసుకుంటారు. ఇదేమో జ్యూసర్, ఫ్రూట్స్ ఇందులో వేసుకుంటే డైరెక్ట్ గా పెట్టుకుంటే ఫిల్టర్ అయ్యి లిక్విడ్ ఇందులోకి వస్తుంది. పల్పీ ఏమో ఇందులో ఉంటుంది, పల్పీ లేదనుకోండి డైరెక్ట్ కూడా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకున్నాక అప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. ఇది పెడితేనే ఫిల్టర్ అయ్యే వస్తుంది. మసాలాలు, లవంగాలు, ఇలాచీలు అన్నమాట. బ్లేడ్స్ బాగున్నాయి అండి, షార్ప్ గా అవుతాయా? ఇది దీంట్లోనూ అల్లం పేస్ట్, దోశ పిండిని పట్టుకోవచ్చు. అంతే చిన్నదా? దీంట్లో కూడా పట్టుకోవచ్చు, దీంట్లో కూడా పట్టుకోవచ్చు. ఎక్కువ అయితే అందులో, తక్కువ అయితే ఇందులో పట్టుకోవచ్చు. ఇదేమో చట్నీ జారి ఏమన్నా పొడి లీని చేసుకోవచ్చు. ఏది తీసుకుందాం నాను? ఇందాక చూపించిన మిక్సీ నేను తీసుకున్నాను, ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. అది ఎట్లా పనిచేస్తున్నది నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇది పోతుందా అండి ఈ కలర్ లోపల? పోతుందా ఈ కోటింగ్? పోతుందా అంటే లోపల కలర్ ఇది పోతుందా మీకు క్లియర్గా చెప్తుంది. మీకు ఇవి వద్దు అంటే స్టీల్వి కూడా ఉంది. స్టీల్వి కదా, ఇది హాట్ బాక్సా? ఓకే ఓకే. ఇది చిన్నదా హాట్ బాక్స్? ఈ హాట్ ప్యాక్స్కి టైట్ మూతలతోని 2 అవర్స్ దాకా అందులో ఏది పెట్టినా కూడా వేడిగా ఉంటుంది. అంటే ఏ హాట్ ప్యాక్ అయినా 2 అవర్స్ జస్ట్ సర్వింగ్. హాట్ బాక్స్ ఎన్ని ఎన్ని అవర్స్ ఉంటాయి ఇంత ఇంట్లో పెడితే? 2 అవర్సేనా? క్యాస్ట్ ఐరన్ కూడా ఉన్నాయి. ఇవి ఎక్కువ కలెక్షన్ లేవు, ఒక 4-5 పీసెసే ఉన్నాయి. పెంకలు ఉన్నాయి, తర్వాత కడాయిలు ఉన్నాయి. ఇట్లా 1 6 లీటర్స్ది, 1 12 లీటర్స్ది ఎక్స్చేంజ్ కోంబో ప్యాక్లో ఉంది. ఒకటి చిన్న కుక్కర్, ఒకటి పెద్ద కుక్కర్, లేకపోతే ఒకటి చిన్న కడాయి, లేకపోతే ఒక పెద్ద కుక్కర్, ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఏదైనా ప్యాన్ కూడా ఇచ్చేసేది ఉండే ప్యాన్, దోశ ప్యాన్ పెద్దది కొన్నాము కదా మనం.
పాత దానికి కోటింగ్లు పోతే అవి యూజ్ చేయొద్దు కాబట్టి అవి కూడా ఇచ్చేయమని అంటున్నారు బాబు. ఇడ్లీ పిండి ఏమైనా ఉంటది కదా, ఒకటేసారి బాయిల్ చేసుకొని కూడా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని అది పెట్టినాడు, ఇది పెట్టుకోవాలి. ఇది వేసేసా? ఇడ్లీ వేసేసి ఒక సర్వింగ్ బౌల్ లాగా యూస్ చేసుకోవచ్చు, డిష్ లాగా, తర్వాత కుక్ చేసుకోవడానికి నాన్ స్టిక్ పనిచేస్తుంది. రెండు ఇడ్లీ పాత్రలు ఇస్తారు, ఒక ధోక్లా, ఒకటేమో వెజిటేబుల్ బాయిల్ చేసుకోవడానికి. ఇట్లా నాలుగుతోని మనము సర్వ్ చేసుకోవచ్చు, కుక్ చేసుకోవచ్చు, ఇడ్లీలు చేసుకోవచ్చు, ధోక్లా చేసుకోవచ్చు, అట్లా ఇట్లాంటిది కూడా ఉంది. మీకు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఈ మిక్సీ చూడండి ఎట్లా ఉంటుందో. ఇది 10,000 చేంజ్. అన్ని టెక్స్టైల్ ఆల్ ఇండియాలో టెక్స్టైల్ బ్రాంచెస్ మొత్తంలో ఇయ ప్రొడక్ట్స్ ఉంటాయి. మేము ఓన్లీ ఫ్రెష్, ఇది కంపెనీ స్టోర్ ఇది. అట్లా టెస్ట్ చేసి ఇస్తారు. మొత్తం హైదరాబాద్లో 80 బ్రాంచెస్ ఉన్నాయి. ఎక్కడైనా ఈ ప్రోడక్ట్స్ ఉంటాయి. మీ ఏరియాలో కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఏది ఇష్టం ఉంటుందో తీసుకోండి. సర్వింగ్ బౌల్స్ దగ్గర కింద చిన్న లంచ్ బాక్స్ లైటర్ల దాకా ఉన్నాయి, అట్లా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. పైన చూడండి ఎంత పెద్ద ప్యాన్ ఉందో రూఫ్కి. మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా పోయి ఎక్స్చేంజ్ చేసుకుంటారు. నచ్చకపోతే వీడియోని స్కిప్ చేయండి. నేను ఏమేమి తీసుకున్నానో నా నెక్స్ట్ వీడియోని ఇవన్నీ మీకు చూపిస్తాను. ఇంత ముందు నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు, బ్లెండర్లు అన్ని తీసుకొచ్చినా, 100, 200 వచ్చినా, 50 రూపాయలు వచ్చినా లాభమే కదా. అన్ని ఇంట్లోవి పాతవి పనికిరానివి తీసే నల్ల కుక్కర్ని ఇచ్చేసి ఇట్లా ఫ్రెష్గా తెచ్చుకోండి. ఇట్లాంటి పాడేసే బదులు పెట్టేసి హ్యాండిల్ అదంతా బాగుంది, కాకపోతే కోటింగ్ పోయింది, అట్లాంటివి యూజ్ చేయొద్దు కాబట్టి ఇట్లా ఎక్స్చేంజ్ ఆఫర్లో. ఇట్లా బ్లెండర్స్, కేక్ బ్లెండర్, హ్యాండ్ బ్లెండర్స్, పప్పులు, ఏదన్నా బటర్ మిల్క్ చేసుకోవడానికి ఇట్లా తీసుకోవచ్చు. ఇట్లా బుక్ ఉంటుంది వాళ్ళ దగ్గర, అందులో మనం ఇచ్చిన వస్తువుకి ఎంత పర్సంటేజ్ ఏందనేది ఇస్తున్నారు. ఉత్తుత్తగా పోయి మనం ఎక్స్చేంజ్ అంటే చేసుకోరు. ఇట్లా ఆఫర్లు పెట్టి మనకి ఎంతో కొద్దిగా ఇచ్చి వాళ్ళ స్టాక్ కూడా అమ్ముడు పోయేటట్టు ఇట్లా ఏదో ఒక ఆఫర్లు పెడుతున్నారు. మనం కూడా అప్పుడే అరే వచ్చింది కదా ఆఫర్ అని గబగబా పోయి ఈ పాడేసే వస్తువులు దాచిపెట్టి అన్నీ ఇచ్చేసి మంచిగా కోటింగ్ పోయినాయి అన్నీ ఇచ్చేసి ఇట్లా తెచ్చుకోవచ్చు. ఇక వేరే వాళ్ళు తెచ్చిస్తున్నారు. ఇక్కడ చూసుకోండి ఆఫర్ లేనిది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా, ఎంత పర్సంటేజ్ నుంచి ఎంత వరకు ఇస్తున్నారు, ఏమేమి ఇస్తున్నారు. ఇట్లా పాడైపోయిన కుక్కర్ ఇచ్చేసి ఇట్లాంటివి కొత్తవి తెచ్చుకోండి అని వాళ్ళే ఇస్తున్నారు ఫోటోతో సహా. మళ్ళా ఏ దానికి ఎంత పర్సంటేజ్ అనేది కూడా మీకు ఇక్కడ రాసుంది. మన ఛానల్లో మంచి మంచి ఆఫర్వి, షాపింగ్వి, బుఫే వీడియోసు, లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్వి చాలా తక్కువ ధరలు, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్ ఎట్లుంది ఆఫర్? పాతది కొట్టు, కొత్తది పట్టు, నచ్చిందా మీకు? మనం కూడా చేంజ్ అవుతూ ఉండాలి కదా. పాత సిల్వర్వి యూజ్ అయిపోతుంది, ఇప్పుడు స్టీల్వి, కొత్త కొత్త మోడల్ వస్తున్నాయి, కొత్త కొత్తవి కూడా తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ.